కొన్నిసార్లు అనేక కారణాల వల్ల తల చాలా నొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. అనేక కారణాలతో తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య మొదలు కాగానే మిగతా పనిపై కూడా దృష్టి సారించలేము. కాబట్టి వెంటనే మెడికల్ షాప్కు వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తెచ్చి వేసేసుకుంటాం. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా ఇలానే తలనొప్పి వేధిస్తుంటే మందులపై ఆధారపడకుండా ఇంట్లోనే తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ జలుబు కారణంగా తలనొప్పి వస్తే నీటిలో ధనియాలు చక్కెర కలిపి కాసేపు ఉంచి తాగాలి. అప్పుడు త్వరగా తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆవు పాలను వేడి చేసి తాగుతూ ఉంటే కూడా తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. రెగ్యులర్గా భోజనంలో నెయ్యిని చేర్చుకుంటే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. రోజు తినే మొదటి ముద్ద నెయ్యితో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి రసం కూడా తలనొప్పి తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లిని మెదిమి దాని నుంచి రసం తీయాలి. ఒక టీ స్పూన్ పరిమాణంతో తాగాలి. అలా తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు ఎంతసేపు ఉన్న ప్రదేశంలో ఉండకుండా కాస్త బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకోవాలి. వీలైతే చెట్ల నడుమ ఉండి అక్కడి పరిసరాలను పరిశీలించాలి. అప్పుడు కాస్త ఉపశమనం కలుగుతుంది. చాలామంది గాడ్జెట్స్ వాడటం, కంప్యూటర్ల మీద వర్క్ చేయడం చేస్తుంటారు. అలాంటి వారు కాసేపు వాటికి దూరం పెట్టాలి. కళ్ళకి విశ్రాంతినివ్వాలి. చల్లని నీటితో ముఖం కడగాలి. అప్పుడు కాస్త ఉపశమనం కలుగుతుంది. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు తినడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులోని ప్రత్యేక గుణాలు తలనొప్పిని త్వరగా తగ్గించే ప్రయత్నం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అని చెప్పొచ్చు. కాబట్టి వీటిని రెగ్యులర్గా తీసుకోవడం అనేది ఎంతో మంచిది. ప్రాణాయామంతో శ్వాసక్రియలు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడమే కాకుండా తలనొప్పులను దరిచేరకుండా చేస్తాయి. అందుకే రోజు ఉదయం ప్రాణాయామం చేయడం ద్వారా తలనొప్పి తగ్గించుకోవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం రసం బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకుని తాగాలి. అల్లంలోని సహజ సిద్ధ గుణాలు తలనొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి అల్లంని మీ డైట్లో చేర్చుకోండి. కొన్నిసార్లు నిద్ర లేకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు నిద్ర సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఖచ్చితంగా రోజుకి 6 లేదా 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా వాకింగ్ చేయడం వల్ల కూడా కొంతవరకు సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నడవడం వల్ల శరీరంలోని కొన్ని కండరాలు ఫ్రీ అవుతాయి. ఈ కారణంగా తలనొప్పి రాకుండా ఉంటుంది. శరీరంలోని నీటి శాతం తగ్గినా కూడా తలనొప్పి వేధిస్తుంటుంది. నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి మాత్రమే కాదు ఇతర సమస్యలు కూడా దరిచేరవు. అదేవిధంగా గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగినా కూడా ఎంతో ఫలితం ఉంటుంది. వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. యాపిల్లోని ప్రత్యేక గుణాలు తలనొప్పిని రాకుండా చేస్తాయి. కాబట్టి తలనొప్పితో బాధపడేవారు రోజు ఉదయం యాపిల్ ముక్కకి కాస్త ఉప్పు రాసి తినాలి. ఆ వెంటనే గోరువెచ్చని నీరు లేదా పాలు తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. సైనటిస్ వల్ల తలనొప్పి తీవ్రమవుతుంది. అలాంటి సమయంలో ఒక టబ్లో గోరువెచ్చని నీరు పోసి అందులో పాదాలను కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల సైనస్ వల్ల వచ్చే తలనొప్పి దూరమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.